మూవీ బాగుందండి. త్రీ 3.5 వరకు ఇచ్చి నీట్గా. సాంగ్స్ అంత అంటే అంత మెచ్చుకోకర్లేదు కానీ లాస్ట్ బీజేఎం మాత్రం హైలైట్. జనరల్ స్టోరీ అనండి, మామూలుగా ఫస్ట్ లో విలన్ లా చూపించడం హీరోని, తర్వాత దానికి బ్యాక్ స్టోరీ ఉంది, దాని వల్ల విలన్ లా అయ్యాడు అనడం మామూలు చూసింటే. కొత్తగా తీసారు, బేస్ బాగుంది, డైరెక్షన్ బాగుందా? యా బాగుంది, ఎవరీ నార్మల్ సినిమా చూస్తుంటే సేమ్ అవుట్లైన్ లోనే ఉంటది. లాస్ట్ రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో తీసాడు, చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎవరేజ్ అండి, చెప్పుకునే సాంగ్స్ ఏం లేదు. ఆ రీమిక్స్ సాంగ్ మాత్రం బాగుంది, డాన్స్ బాగా చేశాడు రవితేజ. మూవీలో హైలైట్స్ ఏమైనా ఉన్నాయా? మూవీలో బీజం హైలైట్ అండి, క్లైమాక్స్ సీన్ హైలైట్, ఇంటర్వెల్ బ్యాంగ్ అవుట్ హైలైట్ బాగుంది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. మూవీ ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది రవితేజ యాక్షన్, బ్రహ్మాండంగా ఉంది. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? నేను 8.5 ఇస్తాను 10 కి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఏం లేదు, ఓన్లీ పాత రీమేక్ సాంగ్ ఒకటి ఉంది, బాగానే ఉంది అది. సూర్య ఐపీఎస్ పాత గుర్తు చేశాడు, అది బాగానే ఉంది. కానీ బ్యాక్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ అదే ఏమి లేదు అంటే, మామూలు పాతదే ఉన్నాయి, కొత్తగా సాంగ్స్ వల్ల ఏం పెద్దగా కొత్తగా లేదు. చాలా మంది హీరోయిన్లు, రవితేజ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే ఉంది. సుశాంత్ యాక్టింగ్ ఎలా? సుశాంత్ పర్వాలేదు, అంతఃపురంలో కన్నా చాలా బెటర్. ఇందులో చాలా పెద్ద రోలే ఉంది. మళ్ళీ రవితేజ ఐ మీన్ 100 crores కలెక్షన్ చేస్తారనుకోవచ్చా? అవుతుంది, ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఇంతకుముందు నా కోసమనే నెగిటివ్ షేడ్తో మూవీ ఉంది, అలాగే ఆ అనుభవం అంతా క్లియర్ గా ఉంది కాబట్టి చాలా డిఫరెంట్ గా చేశాడు. ఈ రోజు లాస్ట్ వచ్చింది ఓకే సస్పెన్స్ అది, కానీ విలన్ గా కూడా బ్రహ్మాండంగా బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి చేయగలిగాడు, చాలా బాగుంది. కొద్దిగా ఈయనకి కొద్దిగా హైప్ వచ్చింది, దానివల్ల అందరం మెగా ఫ్యాన్స్ మేము అందరం, దానివల్ల వచ్చాం మేము. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 3.75 వచ్చు. డైరెక్షన్ ఎలా ఉందంటారు? డైరెక్షన్ అంతా బాగానే ఉంది కానీ కొద్దిగా అంటే ఎలా చెప్పాలంటే, అంటే రవితేజ అనే విలన్ గా చూడడం అనేది కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే పర్వాలేదు, యావరేజ్ సూపర్, మేక్ ఓవర్ చాలా బాగుందండి, సుశాంత్ సూపర్. రేటింగ్ ఎంత ఇస్తారు? 5.5. డైరెక్షన్ ఎలా ఉందండి? ఏం లేదు, మా ముందు అంతా యావరేజ్ ఫిల్మ్ అంతే. సాంగ్స్ అవుతాయి. సుశాంత్ యాక్టింగ్ సుశాంత్ బాగున్నాడు, బాగుంది కానీ మూవీ ఇంట్రెస్ట్ బాగానే ఉంది, కాకపోతే తీసే విధానం బాగాలేదు. డైరెక్షన్ బాగాలేదు అంటారు? డైరెక్షన్ బాగానే ఉంది, కాకపోతే రవితేజ గారు బాగానే ఉన్నారు కానీ తీసే విధానం బాగాలేదు, అంటే డైరెక్షన్ బాగాలేదు. ఏ టైంకి ఎడ్ చేయాలో తెలియకుండా కొంచెం ఇదిగా తీసాం. రేటింగ్ ఎంత ఇస్తారు? 5.4 ఇస్తాం. 4 ఇస్తాం. సాంగ్స్ ఎలా ఉన్నాయి? నచ్చల. మూవీ యావరేజ్. రేటింగ్ ఎంత ఇస్తారు? 7 ఇస్తాం. సాంగ్స్ బాగున్నాయి? సాంగ్స్ బాగుంది. డైరెక్షన్? పర్లే, బాగా. హీరోయిన్స్ గురించి? యావరేజ్. సుశాంత్ యాక్టింగ్? బాగుంది. 100 crores కలెక్షన్ చేస్తా అనుకోవచ్చా? లేదు. మూవీలో హైలైట్స్ ఏమేమి ఉన్నాయి? జస్ట్ సాంగ్ ఒకటి ఉంది అంతే. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? 5.5 out of 5. సాంగ్స్ ఎలా? సూపర్ గా ఉన్నాయి. మూవీ మాత్రం చాలా సూపర్. జై రవితేజ. మూవీ ఎలా? యా ఇట్స్ నైస్. ఫస్ట్ హాఫ్ ఏమో అనుకున్నాం ఏంటి హీరో కదా విలన్ లా చేయడం, బట్ ఇట్స్ నైస్. ఆ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కి? 3. సాంగ్స్ ఎలా? 3.5. సాంగ్స్ ఎలా? సాంగ్స్ ఓకే, యావరేజ్, బట్ హీరో రవితేజ సూపర్ బికాస్ ఫర్ హిస్ ఏజ్ చాలా బాగా చేశారు డాన్స్ ఎవ్రీథింగ్. ఇట్స్ గుడ్, ఇట్స్ వెరీ నైస్. హీరోయిన్స్ ఎంతమందిని పెట్టారు కదా, మరి హిట్ అయింది అనుకోవచ్చా? యా అంతమంది హీరోయిన్స్ అని ఏమీ కాదు, బట్ ఒకటే హీరోయిన్ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సుశాంత్ యాక్టింగ్ ఎలా? హీ ఆల్సో డిడ్ ఇట్. 100 crores కలెక్షన్ తీసుకుని వస్తుంది అంటారా? అది తెలియదు నాకు. డిఫరెంట్ గా ఉంది, సూపర్. 100 crores కలెక్షన్ వస్తుంది అంటారా? చెప్పలేము. ఫస్ట్ కొంచెం ల్యాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్, పర్లేదు అన్ని కవర్ చేశారు. మూవీలో ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? బాగుంది. మూవీ ఎలా? రవితేజ కంబ్యాక్ ఇచ్చారండి, బాగా న్యూట్రి షర్ట్ చూపించారు, 3.5 రేటింగ్. రవితేజ ఫ్యాన్ ఎగ్జామ్ పైకి 3.5. అన్న మూవీ ఎలా? రేటింగ్ ఎంత? 4 out of 5. రేటింగ్? 5. సూపర్ సూపర్. 4 out of 5. సూపర్. 100 రోజులు రావణాసురుడు పెట్టాడు స్పాట్, రవిని కొట్టాడు హిట్. ఎక్కడ లేదు
కొత్తగా ట్రై చేశారు రవితేజ అన్న. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్. ఏయ్ మహేష్ మహారాజ్ అరవిందా.